శక్తి కొలది చేయండి సువార్త సేవ, శక్తి కొలది సేవ చేయండి. మనకు రిటైర్డ్ అయితే పెన్షన్ ఏమి రాదు, లంసం అమౌంట్ రాదు. కంటి చూపు బాగున్నప్పుడు, కాళ్ళ శక్తి ఉన్నప్పుడు శక్తి కొలది సేవ చేసామా? రేపు కాళ్ళు చేతులు పడిపోయినాయా, దేవుడు మనకు పెన్షన్ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడు. ఎవరో ఒకరి ద్వారా మనల్ని పోషిస్తాడంతే. కాబట్టి ఇప్పుడు మనం సేవ చేయాలి. అలా తల్లి పాట రాసినట్టు, నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, కనుదృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యం. ఏం ప్రయోజనం, ఏం ప్రయోజనం చెప్పండి? గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు, రిటైర్డ్ అయిన తర్వాత వస్తాడు సేవకి, అప్పుడు వస్తాడు, ఉన్న పాటున నేను వచ్చుతున్నాను. వాళ్ళే నెట్టేశారు, ఇంక పనికిరావు నువ్వు అని. స్టేట్ బ్యాంక్, స్టేట్ గవర్నమెంట్, కేంద్రంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంక పనికిరావు, రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపో అంటారు. కంటి చూపు ఉండదు, కాళ్ళ శక్తి ఉండదు, కండలన్నీ లుజు లుజుగా, చర్మం అంతా లుజు లుజుగా ఏలాడుతూ ఉండదు. అప్పుడు వస్తాడు, ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద ఎందుకో నీ మటుకు నువ్వు రక్షించబడతావు, దేవుని సేవకి నీవు అనికి రావుగా. అందుకని యవన ప్రాయంలో నా కార్యం పెట్టినారు నువ్వు అందుకన్నాడు. యవన ప్రాయంలో ఉన్నవారైతే దేవునికి చాలా సేవలు బాగా ఉపయోగపడతారు. ఎట్టాడిన తర్వాత రా, కానీ ఎక్కువగా ఉపయోగపడవు దేవునికి. చేయలేవు నువ్వు. ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నా, నేను చేయలేను. మీరు చేసినట్టు నేను చేయలేను సేవ, ఒకప్పుడు చేశాను. ఆ అనుభవంతో చెప్తున్నా, చేయమని చెబుతున్నా. మీరు చేయండి, చేయగలిగినంత చేయండి, ప్రతిఫలం మీకు అప్పుడు రాదు. మనం చేయలేని పరిస్థితుల్లో మన ప్రతిఫలం వస్తాయి. దేవుడు ఆ ప్రతిఫలం దాచిపెట్టి ఆయన ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఇజ్కే విషయం చూడండి, రాజు గ్రంథం 20వ అధ్యాయంలో అంటాడు, యెషయా వచ్చి ఇజ్కే లేచి నీళ్ళు చక్కబెట్టుకో, నువ్వు మరణించబోతున్నావు అన్నాడు. ఇజ్కే ఏం చేశాడు, ఒక చిన్న ప్రార్థన చేశాడు, గోడ తట్టు ముఖం నిప్పుకొని, అయ్యా నేను ఎంత యథార్థంగా పనిచేశానో జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే దేవుడు పరలోకంలో గ్రంథం ఇప్పి లెక్క కట్టాడు. ఆయన చేసినట్టు సత్క్రియలకు ప్రతిఫలం ఇంకా బ్యాలెన్స్ ఉంది. వెంటనే మళ్ళా నడిచాల కూడా దాంట్లో ఏషియా వెంటనే చెప్పేసి, ఏషియాను మళ్ళీ పోయి మాట చెప్పు, మళ్ళీ వచ్చాడు అయ్యా నీకు స్వస్థ వస్తుంది, 15 సంవత్సరాలు ఆయుష్ వస్తుంది. చూసారా, ఇజ్కియా చేసే సత్క్రియలకు బ్యాలెన్స్ ఉంది. ఆయన అడిగినాడు, బల్లగుద్ది అడిగినాడు. బ్యాంకులో మన డబ్బు ఉంటే మనం బల్లగుద్ది అడగమా? డబ్బు లేకపోతే లోను చేతులు కట్టుకొని అడుగుతాం. అట్లాగే మనం సత్కారం చేసామో దేవుని దగ్గర మనం ధైర్యంగా అడగవచ్చు. దేవుడు ఏమంటాడు, నీవు సత్క్రియ చేసిన నీవు తల ఎత్తుకొని నిలబడవా. సత్క్రియ మనం చేయొచ్చు ఉన్నట్లయితే దేవునికి సార్లు తల ఎత్తుకొని నిలబడతాం ధైర్యంగా. సత్క్రియలు చేయనట్లయితే అపరాధ భావంతో తలదించుకుంటాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆ గాడిద ప్రభు యొద్దకు వచ్చింది, తిన్నగా ప్రభు యొక్క హృదయానుసారంగా వ్యవహరించింది, ప్రభును మోసింది. అలాగే చూడండి మీరు, ఉదాహరణకి మోషే దేవుడికి కావాలి. మోషే అనేకమైన ఆటంకాలు చెప్పాడు, ఆ బంధకాలను విడిపించేసాడు. అవసరమైతే నీ తమ్ముడిని నీకు అహరోను నీకు సహాయం ఇస్తానన్నాడు, ఎట్టకేలకు పంపించాడు. మోషే ఎటువంటి కార్యం చేశాడు, ఐగుప్తు దేశం నుండి దేవుని ప్రజలను విడిపించి కనాన దేశం వైపు నడిపించాడు. 40 సంవత్సరాలు అద్భుతంగా వారిని నడిపించాడు. దేవునికి కావలసినటువంటి మోషే దేవుని యొద్దకు వచ్చిన తరువాత ఎంత గొప్ప కార్యాలు చేశాడు, ఎంత గొప్ప కార్యం మోసాడు, దేవుని ప్రజలను మోసాడు. అయ్యా నా వల్ల కాదన్నాడు ఒకసారి, మీరు లోపడిన ప్రజలు నా వల్ల కాదంటే ఏదో ఆదరించి ధైర్యం చెప్పాడు దేవుడు. దేవుణ్ణి ఆ రీతిగా, దేవుని ప్రజలను ఆ రీతిగా మోసినాడు మోషే. అలాగే అపోస్తలు చేపలు పట్టేవారు, కానీ వారు సువార్తను మోసారు. భూలోకాన్ని తలక్రిందులు చేయవారు ఇదిగో ఇక్కడికి వచ్చి ఉన్నారు అని వారిని గురించి చెప్పడం జరిగింది. భూలోకాన్ని ఎంతమంది, 12 మంది అపోస్తలు భూలోకాన్ని తలకిందులు చేశారు. ఇన్ని వేల మంది నెల్లూరు పట్టణంలో ఉన్నాం, నెల్లూరు పట్టణాన్ని తలకిందులు చేయలేకపోతున్నాం. కారణం ఒప్పుకోవాలి, వారు అపోస్తలు, భూలోకాన్ని తలకిందులు చేశారు. ఈ రోజుల్లో అపోస్తలు ఉన్నారు చాలామంది, వాళ్ళ అపోస్తలు వాళ్ళ బిషప్లు, ఇంకా రెవరెంట్లు, రైట్ రెవరెంట్లు, లెఫ్ట్ రెవరెంట్లు, బిషప్లు, ఇక ఏవో చాలా ఉండే, ఇంకా చాలా చాలా బిరుదులు ఉన్నాయి. నాకు ఏమీ లేవు, నేను ఓన్లీ పాస్టర్ని. ఏదో ప్రేమతో అంటారు, నేను రెవరెంట్ కాదు, ఏమీ కాదు, ఒట్టి పాస్టర్నే.
ఆ పాస్టర్ అని చెప్పడానికి కూడా నేను భయపడతాను, అందుకు తగునా అని నన్ను నేను పరీక్ష చేసుకుని అనుకుంటాను. అడిగితే పాస్టర్ ఐఎస్ బెనర్ బాబు అని చెప్తాను తప్ప ఇక ఏమీ చెప్పను. ఎందుకంటే పౌలు ఏమన్నాడు, వారు హెబ్రీలా నేను హెబ్రీని, వారు అది అనే ఇదే అని చెప్పుకుంటా వచ్చి అవన్నీ నేను పెంటతో సమానంగా ఎంచుతున్నాను అన్న. ఇప్పుడు ఆ పెంటని మనం సెంటు పూసుకున్నట్టు పూసుకుంటున్నాం. పౌలు ఏదైతే పెంట అన్నాడో, ఏ బిడుదలు పెంట అన్నాడో ఆ పెంటని ఇప్పుడు సెంటు స్ప్రే పట్టుకుంటారు అట్లా పూసుకొని, నేను పలానా నేను పలానా అయ్యా నేను సరే వద్దులే అది వేరే సబ్జెక్టు, ఎప్పుడన్నా ఉంటే చెప్తాను వాడి సంగతి. సరే ఎందుకు చెప్తున్నానంటే మనం సువార్థం వేయాలండి. ఈ అపోస్తలు 12 మంది ప్రపంచాన్ని తలకిందులు చేశారు, కానీ నేటి ఆధునిక అపోస్తలు అంతగా వారిలాగా చేయలేకపోతున్నారు, కానీ మనం చేయాలి. ఇంకొక విషయం, మార్క్ సువార్త 5:29 వచ్చిన చూస్తే గెరాసేనే దేశస్థుడు కనబడతాడు. నాకు ఇక్కడ ఎక్కడ టైం లేదు చూడడానికి, టైం ఎక్కువగా చెప్తుంటే మీరు ఇట్లా అనండి, మీరు ఇట్లా అనండి నేను ఆపేస్తాను. తర్వాత మార్క్ సువార్త 5:29 వచ్చినలో గెరాసేనే దేశస్థుడు కనబడతాడు. స్వస్థపచితుడైన తర్వాత అయ్యా నేను నీతో కూడా వస్తానన్నాడు. కానీ యేసు ప్రభువు ఏం చెప్పాడు, లేదు లేదు నీ ఊరి వారు నన్ను వెళ్ళిపోమంటున్నారు, నిన్నైతే వెళ్ళమని చెప్పరు, నీవు ఇక్కడే ఉండు అన్నాడు. కరెక్టేనా? మార్క్ సువార్త కాదా, మత్తయి సువార్త. మార్క్ సువార్త అక్కడే ఏదో వచ్చినాం చూడండి, పొరపాటు 19 చూసారా, స్వస్థచిత్తుడైన తర్వాత వాడు గెరాసేన దేశంలో నాశనం చేసుకుంటున్నాడు, నశించిపోతున్నాడు. ప్రభువునికి కావలసిన వాడు, వాడు ప్రభువును మోసేవాడు, సువార్తను మోసేవాడు. కాబట్టి దేవుడు మరి తుఫాన్లో కూడా ప్రయాణం చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత వాడిని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత వాడు తీర్మానం చూడండి, ప్రభువా నా ఇంట్లో వాడు నాకు అక్కర్లే, నా బంధువులు నాకు అక్కర్లే, నా చిన్నటి స్నేహితులు నాకు అక్కర్లే, వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టేది సమాధుల్లో, నేను అక్కర్లేదనుకున్నారు వాడు, వాళ్ళు నాకు అక్కర్లే, నా కోసం ఎత్తుక్కుంటా వచ్చావు ప్రభువా, నన్ను బాగు చేశావు ప్రభువా, నీవు కావాలి, నేను నీతో కూడా ఉంటాను, నన్ను నీతో ఉండనిమ్ము అని ప్రార్థన చేసేట్టు బాధపడ్డాడు. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా, అయ్యా నీ ఊరి వారు నన్ను వెళ్ళిపోమంటున్నారు, నేను వెళ్ళిపోతాను, నిన్నైతే వెళ్ళమను, నీకు హక్కు ఉంది, నీ ఉండు అన్నాడు. ఆయాసపడలే ఉన్నాడు. దెకపొలి ప్రాంతం అంతా సువార్త చెప్పాడు. యేసు ప్రభు కొంతకాలమైన తర్వాత వచ్చేసరికి విస్తారమైన ప్రజలు వచ్చేసారు యేసు ప్రభు దగ్గరికి, ఇతను చెప్పిన మాటలను బట్టి, ఇతను చేసిన సువార్తను బట్టి. అనేక మంది యేసు ప్రభు వారందరినీ చూస్తూ వారందరిలో ఈ గెరాసేన దేశస్థులను చూశాడు. అతని సేవా ఫలితం వీళ్ళందరూ కూడా సువార్తను మోసాడు దెక్కపొలి ప్రాంతం అంతా కూడా. కాబట్టి అనేక మంది ప్రభు యొద్దకు నడిచారు, అతను అడుగునే కాకుండా. అలాగే మరి మన పరిస్థితి ఏమిటి, క్రైస్తవుల పరిస్థితి? ఇది పాస్టర్ల పని అనుకుంటారు క్రైస్తవులు, ఏది సువార్త చెప్పడం వారి పని అనుకోరు. సువార్త ప్రకటించిన ఎడలా అంటే నాకంటే పాస్టర్లకేనా, క్రైస్తవులు అది తెలుసుకోవాలి. మన క్రైస్తవులు సంఘస్థులందరూ తెలుసుకోవాలి, మనకుండే శ్రమల్లో కొన్ని శ్రమలు సువార్త చెప్పకపోవడం కారణం, సువార్త చెప్తే కొన్ని శ్రమలు పోతాయి. కాబట్టి సువార్త చెప్పండి, ఇంట్లో వాళ్ళకి చెప్పండి, పక్కింటి వాళ్ళకి చెప్పండి. మనం ఇప్పుడు వీధుల్లో చెప్పే పని లేదు, ఇప్పుడు చెప్పలేం. మనవాళ్ళు చేసిన పుణ్యానికి మనీ స్కీమ్ వల్ల వీధుల్లో పోయి ఊర్లోకి పోయి సువార్త చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంకా కొన్ని వ్యవహారాల వల్ల మనం సువార్త చెప్పలేం వీధి వరకు చెప్పినట్టుగా. కాబట్టి ఇప్పుడు నేను మా గ్రామ సేవకులు చెబుతాను, ఎవాంజలిజం 1% to 1% వ్యక్తిగతంగా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ పరిచయం మీద వాళ్ళ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పొరుగు వారు కావచ్చు, ఆ పరిచయం మీద ఆ మొహమాట మీద మనం చెప్తే వింటారు. యేసు ప్రభు శిలువ ప్రేమను గురించి చెప్తే వింటారు. ఆ శిలువ ప్రేమ గురించి చెప్పు, నీకు బాగా అయింది, నీ సాక్ష్యం నీ గొప్పలు చెప్పాలి. యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను పైకి ఎత్తబడినప్పుడు నేను అందరిని ఆకర్షించుకుంటా అన్నాడు. ఆ పైకి ఎత్తబడ్డమంటే శిలువ, శిలువ ప్రేమను గురించి చెప్పు. కొంతమంది చెబుతుంటారు క్రైస్తవులు, నేను ప్రార్థన చేశాను, దేవుడు నన్ను బాగు చేశాడు, ఏం బాగు చేశాడు, లోపల కణితునింది అన్నీ, అది ఎందుకు అది కర్మ, కనబడిన జబ్బులే బాగానే అంటే చెప్తుంటారు. నాకేడు కణితునింది అది బాగైందని చెప్పరు, నాకు ఇది ఓచేయి ఇది బాగైందని చెప్పరు, అన్ని లోపల జబ్బులే బాగానే అని చెప్తారు. ఎవడికి తెలుస్తుంది అది, అది బాగైందో లేదో.
సరేలే అదొక సబ్జెక్టు హీలింగ్ మినిస్ట్రీ అనేది, అది తర్వాత ఇప్పుడు నా ఉంటే చెప్తాను. మొత్తానికి మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ప్రతి క్రైస్తవుని బాధ్యత సువార్త చెప్పడం. సువార్త చెప్పని కారణాన పౌలు చెప్పినట్లుగా శ్రమలు మన జీవితాల్లో ప్రవేశించి ఉన్నాయి. సువార్త చెప్పితే ఆ శ్రమలు తొలగిపోతాయి. కాబట్టి సువార్త చెప్పడం మొదలు పెట్టండి. కాబట్టి ఇప్పుడు మనం పోతా ఉంటే వాళ్ళు మనకు మా దృష్టిలో వేసుకోవడం గురించి, అందుకని నేను మా గ్రామ కాపలకు నేను ఏం తర్ఫీలు ఇచ్చానంటే 15 నిమిషాల సువార్త బైబిల్లో నుంచి కాదు. బైబిల్లో నుంచి చెప్తే ఇప్పుడు వాళ్ళు మనకు చాలా ప్రశ్నలు వేస్తున్నారు. అయ్యా మాకు కూడా బైబిల్ తెలుసు, మేము కూడా ఫ్యాషన్ అవధి సినిమాలు చూసాము, మీ యేసు అట్టంట కదా ఇట్టంట కదా అని వినరాని మాటలు చెబుతున్నారు.